శ్రీరాముడి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. అలాంటి రాముడి నామానికి ఎంత ప్రత్యేకత ఉందో తెలుసా? శ్రీరామ అనే నామం పవిత్రమైనదని, దాన్ని ఉచ్చరిస్తే మంచి జరుగుతుందని మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆ పరమశివుడే ఈ రామనామం ఒకసారి జపిస్తే 1000 సార్లు మిగతా దేవతలను తలచినట్టని తెలియజేశారు. అటువంటి శ్రీరామ నామంతోనే బోయవాడు వాల్మీకిగా మారి రామాయణాన్ని రాశాడు. అంత శక్తితో కూడుకున్నదే ఈ శ్రీరామనామం.